ప్రవచనం గురించి అయ్య గారు, పౌలు గారు ప్రేమను హైలైట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ప్రవచనమైనా నిరంతరం లగునేమో అని అంటారు కదా. అవును అన్నాడు కాన్ఫిడెంట్ గా, భాషలు నిరర్ధకం లగును, ప్రవచనములు నిరర్ధకం లగును, నిలిచిపోవును, భాష నిలిచిపోవును అని చెప్పాడు కాన్ఫిడెంట్ గా. అయితే పాస్టర్ గారు మరి నిరర్ధకమయ్యే ప్రవచనాలు మరి దేవుడు అయితే అట్లా కాదు, అట్లా కాదు. మీ పేరేమన్నారు? యుగేందర్. యుగేందర్ గారు, ఇప్పుడు ఒక మాట నాయన, చిన్నపిల్లవాడు నడక నేర్చుకునేటప్పుడు వాడికి మూడు చక్రాలు తోపుడు బండి చెక్కతో చేసింది కొనిస్తాం సపోర్టివ్గా. వాడికి చిన్న నడక రాకముందు, నడకొచ్చిన తర్వాత వాడికి అది నిరర్ధకమే కదా, వేస్తే వాడుకోడు కదా. కనుక ఇప్పుడు ఈ అన్యభాషలు, ప్రవచనాలు, కృపావరాలు అన్నీ కూడా మనకు మహిమ శరీరాలు వచ్చి మహిమలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తోపుడు బండిలాగానే అవి నిరర్ధకం అయిపోతాయి, మనకు ఉపయోగపడవు. పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు మహిమ శరీరం ఉన్నాక స్వస్థపరిచే వరం అవసరమా? దేవుడే మన ముందు ఉన్నప్పుడు ప్రవచనం ఒకటి చెప్పేది అవసరమా? అర్థమైందండి ఆయన. కనుక ఈ శరీరం, మట్టి శరీరంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దుష్టశక్తులన్నీ వచ్చేసి మన ప్రార్థనని ఆటంకపరుస్తాయి. కనుక అన్య భాషల్లో ప్రార్థన చేస్తే ఆ శక్తులు అడ్డుకోలేవు. అలాగే దేవుడే మన ముందుకు వచ్చి నిలబడితే మనం కాలిపోయే పరిస్థితి. కనుక దేవుడు కొంతమందికి ప్రవచన వరం ఇచ్చి వాళ్ళ ద్వారా మాట్లాడతాడు. మరి అక్కడ ముఖాముఖి చూసినప్పుడు అన్నాడు, ఇవన్నీ ఎప్పుడు వెళ్ళిపోతాయి అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు కాదు నాయన, మనం భూమి మీద ఉన్నప్పుడు, సంఘం భూమి మీద ఉన్నప్పుడు ఇవి నిరర్ధకం కావు కావు కావు. సంఘం భూమి మీద ఉన్నంత కాలం ఈ వరాలన్నీ కొనసాగుతాయి. మొదటి కొరింథీ 13వ అధ్యాయం చూడండి దయచేసి, 10వ వచనం, 13:10, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అన్నాడు. పూర్ణమైనది అంటే అర్థం ఏంటి చెబుతాడు 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము అన్నాడు. ముఖాముఖి అంటే రెండు ముఖాలు ఎదురెదురు రావడం. అయ్యా రెండు ముఖాలంటే ఒకటేమో విశ్వాసి, ఇంకో ముఖమేమో రక్షకుడైన యేసునాథుని ముఖం. మీరు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనికి మీరు వచ్చి చూస్తే 2వ వచనం, మనమిక ఏమగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుదుము. యేసు ప్రభువును ముఖాముఖి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగేంత మహిమ మనకు ఉంటుంది. ముఖాముఖి అంటే ఆయన ముఖం మన ముఖం ఎదురెదురు రావడం అంటే మనం సంఘం ఎత్తబడి మహిమలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ముఖాముఖి చూస్తాం, సమస్తము పూర్తిగా ఎరుగుదుము అని అన్నాడు. నేను ఎరగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదు. అది పూర్ణమైంది రావడం అంటే ముఖాముఖి ప్రభువుని మనం చూడడం. అప్పుడు ఇంకా ఎవడో ప్రవచనం ఏం చెప్తే మనం వింటామా? యేసయ్య మన కళ్ళ ముందు ఉన్నాడు, ఆయన ఒళ్ళో మనం తలబెట్టుకొని పడుకున్నాము, విశ్రాంతి పొందుతున్నాం, ఆయన కౌగిట్లో ఆనందిస్తుంటే ఎవడో వచ్చి అన్య భాషలు మాట్లాడు, ఓ నా ప్రియ సహోదరుడా ప్రభువు మాట్లాడుచున్నాడు అంటే నోరు వీరసుంఠ ప్రభు దగ్గరే ఉన్నాను నేను అంటాం. గనక 2వ రాకడ తర్వాత మనకు మహిమ శరీరాలు వచ్చి పరలోకానికి వెళ్ళినప్పుడు పూర్ణమైన రక్షణ అనుభవం వచ్చినప్పుడు యేసు ముఖాన్ని మన ముఖం ముఖాముఖి చూడగలిగిన ఆ మహిమ అంతస్తులో మనకి ఇంకా స్వస్థపరిచేది ప్రవచనాలు, ఆత్మల వివేచన ఇవన్నీ అవసరం ఉండదు. చిన్నపిల్లవాడికి ఆ తోపుడు పడి పనికి రాకుండా పోయినట్టు ఇవన్నీ పనికి రాకుండా పోతాయి. అది విషయం.